హై వ్యూస్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ మరో కార్పొరేట్ సంచలనం చోటు చేసుకుంది తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగ ప్రముఖులుగా చెప్పే జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జీవీకే రెడ్డి ఆయన కుమారుడు సంజయ్ రెడ్లపై సీబీఐ కేసు నమోదు చేయడం కొత్త కలకలంగా మారింది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక మోసానికి పాల్పడినట్లుగా వారిపై ఆరోపణలు ఉన్నాయి ప్రముఖ సినీ నిర్మాత కం పారిశ్రామికవేత్త సుబ్బిరామిరెడ్డికి వియంకుడు జీవీకే రెడ్డి సుబ్బిరామిరెడ్డి తన కుమార్తెను సంజయ్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు పారిశ్రామిక రంగంతో పాటు సెలబ్రిటీలుగా చెలామణి అయ్యే విక రెడ్డి ఫ్యామిలీ మీద ఈ తరహా కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ సిబిఐ కేసు పెట్టేంత వరకు ఏం జరిగిందన్న విషయంలోకి వెళ్తే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామి సంస్థ మియాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చి దాదాపు మూడు వందల పది కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి దీనివల్ల భారీ మొత్తం నష్టం వాటిల్నట్లు సిబిఐ ఆరోపిస్తోంది జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సాయం చేసేందుకు మియాల్ రిజర్వ్ ఫండ్ మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని చెబుతున్నారు ఈ నేపథ్యంలో జీవికె పెయంతో పాటు ఆయన కుమారుడితో సహా పలువురిపై సిబిఐ కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు